ना केबल एत केबल क्या पड़ने पा కొట్టనటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి సీనయ్య కుమారుడు డాక్టర్ ప్రజసేనర్ ఆయనకి ఎప్పుడో క్లాస్మేట్ అంట నేను రాజశేఖర్ రెడ్డి దుర్మార్గం ఏంటంటే వచ్చి కొట్టనటి సీనయ్యకి దగ్గరికి వచ్చి ఆయన కొడుకు గురించి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అతనే కారు వెనక్కి తీసి మళ్ళీ ముందుకు వచ్చి కార్తో సీనయ్యని కొట్టి ఆ కాల్ ఫ్రాక్చర్ అయింది అదృష్టం సీనయ్యకి కాల్ వరకు ఒక వాంటెన్గా వచ్చి కొట్టడం అందులో మళ్ళీ వెనక ఇంకో కారు ఉందంట ఆయనకి కాల్ ఎవరి కారు అనేది తెలియటంలే ఇంద ఆ అబ్బాయి ప్రవర్తన ఏందో అర్థం కావటం ఫోన్ చేసేసి ఫోన్ మన ప్రజసేన వచ్చి సీనయ్య కొడుకు వచ్చి ఆ అబ్బాయి ఫోన్లో మాట్లాడే తీరు చూసి నంబర్ బ్లాక్ చేశాడు అయినా ఇంటికి వస్తా అంట ఇంటికి వచ్చి సీనయ్యకి వార్నింగ్ ఇస్తాడంట మరి నాయన నువ్వు పోరా నాయన అని చెప్పి చెప్తే ఇప్పుడు కారు పోతా మళ్ళీ కారు తీసుకొని వచ్చి సీనయ్యని డాష్ కొట్టేసేసి ఈరోజు ఈ పరిస్థితి ఇచ్చారు. ఇది దుర్మార్గం, ఇది దురదృష్టం. ఈ పిల్లకాయలు ఎందుకు ఇట్ట తయారైపోతున్నారో అర్థం కావటం. ఆ అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు ట్రాక్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి చెడుల వాటికి బాని ట్రాక్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి చెడుల వాటికి బానిస అయితే తప్ప ఒళ్ళు చేసేది ఏంది, బెదిరించేది ఏంది, మళ్ళీ ఇంటికి వచ్చి బెదిరించేది ఏంది, కార్తో డాష్ కొట్టేది ఏంది, ఏమైపోతున్నారు ఈ యంగ్స్టర్స్. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఎట్ అయిపోయిందంటే డ్రగ్ మాఫియా అయిపోయింది నెల్లూరు జిల్లా ఈ 3 సంవత్సరాల్లో. పగలు కంట్రోల్ లేకుండా చదువుకున్న కుర్రోళ్ళు ఇట్ట తయారైపోతున్నారంటే ఏమైపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇది దుర్మార్గం. ఇది ఇమ్మీడియట్గా ఆ పిల్లోడు వెనక ఎవరుండరు, ఆ పిల్లోడు ఏ చెడు అలవాట్లకి బానిసగా మారిపోయినాడు, వీటన్నిటిని ట్రాక్ చేయాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఉంది.